చంద్రబాబు తన కుటిల బుద్ధితో ఎప్పుడు ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉంటారు. కానీ అదే తన పతనానికి నాంది అని తెలుసుకోలేకపోయారు. ఎప్పుడు ప్రభుత్వంపై ఏదో ఒక రూపంలో విమర్శలు చేస్తూనే ఉండే బాబు విజయనగరం సభలో కూడా అలాగే చేయబోయి బొక్కబోర్ల పడ్డారు. తన నోటితోనే వక్రబుద్ధిని బయట పెట్టుకున్నారు. ఎందుకంటే విమర్శలు చేయడం అలవాటైన చంద్రబాబు తన పార్టీ పతనాన్ని తానే కోరుకున్నారు. ఒక విధంగా విజయనగరం సభలో జనం లేక అసహనానికి లోనయ్యారేమో తెలీదు. సైకిల్ పోవాలి అంటూ ప్రజలకు పిలిపించారు. దీంతో పచ్చ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇది ఎక్కడి కర్మరా బాబు అనుకుంటున్నారు. చంద్రబాబుకు విజయనగరం ప్రజలు షాక్ ఇచ్చారు. కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మున్సిపాలిటీ జనం మొహం చాటేశారు. సమీప గ్రామీణ ప్రాంతాల నుంచి జనాన్ని తరలించడానికి అశోక్ గజపతి వర్గం ఆపసోపాలు పడ్డారు. ఈ సభకు విజయనగరం మాజీ ఎమ్మెల్యే బీసీ నేత మీసాల గీత డుమ్మా కొట్టారు. అశోక్ గజపతి రాజుకి వేదిక మీద ప్రాధాన్యత ఇవ్వడంతో ఆమె వర్గం చంద్రబాబు సమావేశానికి దూరంగా ఉన్నారు. బీసీ నేతలను పట్టించుకోకపోవడంతో వీరంతా సభకు రాకపోవడంతో బాబు సభ వెలవెలబోయింది. అయితే కొందరు బీసీ వర్గాల యువత సభ వద్ద చంద్రబాబుని నిలదీయాలని ప్రయత్నించారు. వీరి ప్రయత్నానికి అశోక్ గజపతిరాజు వర్గం అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కొట్లాట కూడా జరిగింది. ఈ గొడవలో కొందరికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన సభా ప్రాంగణం నుంచి తప్పించి తరలించారు. ఇక విజయనగరంకు పొరుగున ఉన్న నెల్లిమర్ల, గజపతి నగరం, చీపురుపల్లి నియోజకవర్గాల నుంచి కూడా జనం స్పందించలేదు. ఎస్ కోట నియోజకవర్గంలో సీటు కోసం పోటీ పడుతున్న కోళ్ల లలిత, గొంప కృష్ణలు బల ప్రదర్శన కోసం జనాన్ని తరలించారు. ఈ జనంతో సభ కొంతమేర నిండింది. చంద్రబాబు టూర్ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. బాబు విజయనగరానికి ఏం చేశారో చెప్పాలంటూ బహిరంగంగా ప్రశ్నించారు. పోనీ ఇవాళ ఇక్కడ నేను చెప్పానండి చూద్దాము అని చెప్పాను. నిన్న ఆయన బొబ్బుల్లో సభ పెట్టాడు. పోనీ బొబ్బుల్లో ఏమైనా చెప్పాడంటే ఏమీ లేదు. చెప్పండి ఏం చెప్పాడు. అయితే జిల్లాకు చంద్రబాబు ఇప్పటివరకు ఏం చేశారు, ఏం చేస్తారో చెప్తారని ఎదురు చూసిన ప్రజలకు నిరాశ ఎదురైంది. వీలు దొరికినప్పుడల్లా ఇతరులను తిట్టే బాబు తన పార్టీ పతనానికి తానే కారణమయ్యాడు. అంతేకాకుండా సైకిల్ పోవాలి అంటూ నోరు జారి అబాస్పాలయ్యారు. పిడికిలి రెండు బిగించాలి, రెండు చేతులు బిగించి చెప్పాలి, పౌరుషం రావాలి, సైకిల్ వద్దు. చంద్రబాబు నోట విజయనగరం అభివృద్ధి కోసం తన ఎజెండా ఏమిటో ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయారు. తాను చేసింది చెప్పుకోలేని చంద్రబాబు ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి జపం పట్టారు. అంతేకాకుండా బాబు ప్రసంగంలో మాత్రం ఎలాంటి పసలేకపోగా నోరు జారి నాలుగు ఖర్చుకున్నారు. తన పతనానికి తానే నాంది వేసుకున్నారు. దీంతో ప్రజలు చంద్రబాబు ప్రసంగం మధ్యలోనే వెనుతిరిగి వెళ్ళిపోయారు.